नवंबर 20 నుండి డిసెంబర్ 1 వరకు జరగనున్న తుంగభద్ర నదీ పుష్కరాల నేపథ్యంలో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ మరియు ఎస్పీ పకీరప్ప కాగినెల్లి పర్యటించారు. కౌతాలం మండలం తుంగభద్ర నదీ తీరంలోని మేలిదనూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు జరగనున్న తుంగభద్ర నదీ పుష్కరాల నేపథ్యంలో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. కరోనా ఉన్నందువలన అందరికీ అవకాశం ఇవ్వకుండా ఆరోగ్యంగా ఉన్న వారికి మాత్రమే పుష్కర స్నానాలకు పూజలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదే విధంగా ఎవరైతే భక్తులు పుష్కర స్నానాలకు రావాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగా ఆన్లైన్ లో వారి పేరును ముందుగా నమోదు చేసుకోవాలని, నమోదు చేసుకున్న వారికి మాత్రమే స్నానానికి అవకాశం కల్పిస్తామని అన్నారు. మరియు చిన్న పిల్లలకు 50 సంవత్సరాలు పైబడిన వారికి అనుమతి ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు దేశాయి కృష్ణ మరియు కౌతాలం మండల తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ, అన్ని శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా రిలీజియస్ పరంగా ఏమేమి చేయాలో పూర్తిగా దాన్ని చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి పందులు పెట్టేసి పూజలు చేయాల్సింది, యాగం చేయాల్సింది, అన్ని కూడా ఖచ్చితంగా మేము ప్రభుత్వం తరపు నుంచి చేస్తాము. కానీ ప్రజలు రావడం అనేది ఖచ్చితంగా మనము ఈ కోవిడ్ ప్రభావంతో చాలా ఎక్కువ మందికి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేము అందరినీ అలౌ చేయట్లేదు. చాలా తక్కువ సంఖ్యలోనే అలౌ చేస్తాము. అది కూడా ఎలాంటి వాళ్ళని అలౌ చేస్తాము, ఎవరు ఆరోగ్యపరంగా ఉంటారో వాళ్ళని మాత్రమే అలౌ చేస్తాము. ఎందుకంటే ఇది స్నానం చేసేది ఎక్కువ ఉంటుంది, చాలా టచ్ చేసేది ఎక్కువ ఉంటుంది. సో ఒక్కరు టచ్ చేసింది మళ్ళీ ఈవెన్ నీళ్ళ ఇవ్వచ్చు, ఏదైనా కావచ్చు, మళ్ళీ ఇంకొకరు టచ్ చేస్తే దాని మీద చాలా మంది వస్తే ఇన్ఫెక్షన్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది, అనవసరంగా ఇదైపోతుంది. సో దానివల్ల ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మాత్రం ఆలోచిస్తాం. దానికోసం మేము ఏం చేస్తామంటే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ పాస్ సిస్టమ్ పెడతాము, ఈ టికెట్ సిస్టమ్ పెడతాము. ఎలా ఇప్పుడు తిరుమల దర్శనం అనేది రెగ్యులర్గా ముందు టికెట్ బుక్ చేసుకొని ఆ టికెట్ తీసుకున్న వాళ్ళు మాత్రం ఎలా ఆలోచిస్తాం, అదే రకంగానే ఇక్కడ కూడా ఆలోచించడం జరుగుతుంది. దాంట్లో కూడా 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయము. చిన్నపిల్లలు 12 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న దాంట్లో మనం చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ కంటైన్మెంట్ రూల్స్లోనే ఉంది. దానివల్ల వాళ్ళని అలో చేయము. కోమార్బిడిటీ ఉన్నవాళ్ళు ఏ వయసు అయినా సరే వాళ్ళని అలో చేయము, సిమ్టమ్ ఉన్న వాళ్ళని అలో చేయము. సో మిగతా వాళ్ళని మాత్రం అలో చేస్తాము. అది కాకుండా వాళ్ళు భూజపరంగా చేయాలంటే ఇంటి నుంచి చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మేము పోస్టల్ డిపార్ట్మెంటు ఈవెన్ బ్యాంకర్స్తో మాట్లాడుకుని ప్రసాదం పంపించడం, ఈ నీళ్లు పవిత్ర నీళ్ళని బాటిల్ చేసి పంపించడానికి కూడా మేము చర్యలు తీసుకుంటాము. వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుని ఇంటికి కూడా తీసుకోవచ్చు. సో ఆ రకంగా కూడా మేము ఇంటి నుంచి చేస్తున్నాము. మళ్ళీ లైవ్ టెలికాస్ట్ కూడా చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. సో దానివల్ల అందరినీ ఎంటర్టైన్ చేయము. సో దానివల్ల అందరం కూడా రాకుండా ఉండటం మంచిది. ఖచ్చితంగా రావాలన్న వాళ్ళు ఖచ్చితంగా వెబ్సైట్లో బుక్ చేసుకొని, అది కూడా మేము కొన్ని రోజుల్లో స్టార్ట్ చేస్తాము. ఆ వెబ్సైట్లో బుక్ చేసుకొని టికెట్ ఉన్న వాళ్ళని మాత్రమే చెక్ చేసి ఆలోచన జరుగుతుంది. సో అదన్నీ కూడా మీరు అందరం కూడా నోట్ చేసుకోవాల్సింది.